టైం అర్ధరాత్రి 2. పాస్ పోసుకోవడానికని లేస్తే కిటికీలోంచి ఎక్కడో వెలుతురు కనబడ్డది. ఏంటా అని చూస్తే ఫాగ్ లైట్స్. అంటార్క్టికా సర్కిల్ దాటిన కారు నుంచి మంచు తీవ్రత కోసం స్పెషల్గా యూజ్ చేసే ఫాగ్ లైట్స్ అన్నమాట. సో పొద్దున్న 6 గంటలకి లంగరేసి షిప్ని ఓ మూల కాపి, చిన్న చిన్న బోట్లన్నీ వాటి విధి నిర్వహణలు సాగిస్తున్నాయి. ఏంటి అని అడిగితే ఈరోజు మనం 2 ఐలాండ్స్కి వెళ్ళబోతున్నాం, సో బేగా తయారవ్వండి అని అనౌన్స్ చేశారు. సో హఠావుడిగా మొత్తం బ్యాగులు అన్నీ వేసుకొని ఎర్లీ మార్నింగ్ 8 గంటలకే రెడీ అయ్యి బయటికి బయలుదేరాం. మీకు ఎప్పుడూ చూడలేని అసలు అంటార్క్టికాలోని అరుదైన అడేలీ పింగ్విన్స్ ఈరోజు మీరు చూడబోతున్నారు. వాటి జాతి అంతరించిపోతుంది, అవి కనుమరుగైపోతున్నాయి. వెనక్కి షిప్లో వెళ్ళి కొంచెం అన్నం తినేసి మళ్ళీ అంటార్క్టికాలోని సూర్యాస్తమయాన్ని రికార్డ్ చేయడం కోసం బయటికి వెళ్ళాను. అప్పుడు నాకు అంటార్క్టికాలో కొన్ని రకాలైన మొక్కలు, తర్వాత పింగ్విన్ల గుడ్లు కనబడ్డాయి. ఇంకా ఎక్కువసేపు యూజ్ చేయడం వల్ల ఈరోజు నా ఐఫోన్ పోయింది. ఆ తర్వాత నేను ఏరవడం మొదలుపెట్టాను. ఇంకా నా బాధ చూసుకోండి, వర్ణనాతీతం. ఈరోజు పింగ్విన్లందరికీ క్లాస్ తీసుకోబోతున్నానండి. థ్యాంక్ యూ పిల్లలారా, మీరు అందరూ వచ్చారు నా క్లాస్కి. నా పేరు అన్వేష్, నేను ప్రపంచ యాత్రికుని, తెలుగువారిని, భారతదేశం నుంచి వచ్చాను. మీకు ఈరోజు క్లాస్ చెప్పబోతున్నాను. మీ దగ్గరికి సముద్రపు సింహాలు ఎప్పుడైనా వస్తే మీరేం చేయాలో తెలుసండి. మీరందరూ ఒక్కసారిగా సముద్రపు సింహాలు వచ్చేటప్పుడు అప్పి పాంగుడు పియాంగుడు పియాంగుడు అప్పి పాంగుడు పియాంగుడు పియాంగుడు అనే మంత్రం చెప్పాలి. సో అప్పుడు మీకు ఏమవుతాయంటే సముద్రపు సింహాలు పారిపోతాయి. గుర్తుంది కదా మంత్రం, గుర్తుంది కదా, మళ్ళీ చెప్తున్నాను. అప్పి పాంగుడు పియాంగుడు పియాంగుడు అప్పి పాంగుడు పియాంగుడు పియాంగుడు. ఓకే, ఇప్పుడు అల్బర్టన్ గెద్దలు, నల్లగెద్దలు, నల్లగెద్దలు మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు జుంబారే జుంబక్క చా జుంబక్క జుంబక్క చా అని అందరూ ఒక్కసారిగా ఏకకంఠంతో పాడితే ఆ గ్రద్దలన్నీ వెళ్ళిపోతాయి, మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు. మర్చిపోకండి, మీరు అందరూ ఈ మంత్రాలు నేర్చుకుంటే మంత్రాలకు చింతకాలు రావాలని అందరూ అంటారు, కానీ ఇవి మీకు చాలా ఉపయోగం పడతాయిరా. జాగ్రత్త, మీ వంశం, మీ పిల్లలు, మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలా. గుడ్ మార్నింగ్ అంటార్క్టికాలో అదృష్టవంతుడు. నిజంగా అంటార్క్టికాలో 4వ రోజు అండి. అంటార్క్టికా ఖండంలోని మనం నిజంగా సక్సెస్ఫుల్గా 4వ రోజులో అడుగు పెడుతున్నాం. ఈరోజు చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అండ్ వీడియో పెద్దది కాబోతుంది. ఏంటంటే ఇప్పుడు మేము ఆ కొండల మీదకి వెళ్ళి ఆ ప్లేసెస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని జంతువులను అవి చూసేసి ఆ తర్వాత వచ్చేసి షిప్లోకి వచ్చేసి అన్నం తినేసేలోగా కెప్టెన్ ఇంకో ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడ మళ్ళీ ఇంకో తిరగాలి. కొంచెం పెద్ద వీడియో వస్తుంది, పెద్ద మనసు చేసుకుని చూడండి. చూడండి నా వెనకాతలు అలా మంచిది బలా వెళ్ళిపోతున్నాయే ఉంది, చూసారు కదా చాలా బాగుంది కదా. ఓకే, ఇంకా చూసారా మొక్క అంతానా మొత్తం క్రీములన్నీ రాసుకుని ఎలా తయారయ్యాను, దెయ్యంలో తయారయ్యాను కదా. తప్పట్లేదు, అయితే నేల లోహిత కిరణాలు నన్ను తాకి నన్ను కాల్చేస్తున్నాయి, అది మ్యాటర్. ఓకే, లెట్స్ గో. సో మనం బయటికి వెళ్ళేటప్పుడు స్కాన్ చేస్తారు, ఇదిగా ఇలా స్కాన్ చేసేసుకుంటే తప్పిస్తున్నా. సో వచ్చినట్టే మనం ఈ ద్రావణంలోనే కాలు ముంచుకోవాలి. కాలు ముంచి కాలు తీసి అప్పుడు ఓకే. ఫోటో తీసుకోవాలి కదా, ఆ వెనక కూర్చుంటే ఎవరు చూపిస్తారు అర్థాన్ని కానీ పాటించాలి మాయమ్మలు అంటే. ఏంటంటే వాటర్ వచ్చి పడుతుంది, అది మ్యాటర్. వాటర్ 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 చూసారా అమ్మాయి చాలా యాక్టివ్ అన్నమాట. మన మామూలు చాలా కాలర్ కాలర్ కూతురు. ఒక జంతువు అక్కడ ఉన్నది మీరు చూసుకోవచ్చు.
లేకుండా ఒక్కొక్క దెబ్బ మీద ఒక్కొక్క మంజు ఉంది. అవి అక్కడి నుంచి పింగ్విన్ రాగానే ఇవి తినేస్తాయి, అక్కడనే ఉంటాయి రెడీ టు కుక్ అనమాట. చూసారా సముద్రపు సింహాలు రెడీగా ఉన్నాయి, పడిందంటే అక్కడ పింగ్విన్లు అక్కడ ఉన్నాయి. పాపం హాయ్ సార్ చూడండి సృష్టి శాశాన్ డ్యూటీ డాక్టర్ సార్ కైసా బాప్ మార్నింగ్. Well, good morning. Just wait one second. Okay. Welcome to Petermann Island. This island has two different types of nesting penguins, which is a bit rare, so we get to see both of them today, the Gentoos and the Adelies. This is our last day to see Adelie penguins. When we go farther north, we won't find them, so definitely take your time with the Adelie penguins. Madam Sara garu em chepparante డెల్లీ పెంగ్విన్స్ ఆ జాతి ఈ రోజుతో అంతమైపోతుంది, అంటే రేపు నుంచి వేరే జాతులు వస్తాయి కానీ ఆ జాతి ఇక్కడతో స్టాప్ అయిపోతుంది. మీకు నచ్చినన్ని పెంగ్విన్స్ ఈరోజు చూసేయండి, మరి తర్వాత ఎప్పుడు మీ జీవితంలో కనబడమన్నారు. సో మనం మరి పెంగ్విన్స్ని మామూలుగా కాదు బేభత్సంగా రికార్డ్ చేద్దాం, మీరు అన్ని చూడాలి, పూర్తిగా అయితే వీడియో చూడండి, ఎక్కడ మిస్ కాకండి. ఓకే ఫస్ట్ మనం రెడీగా షిప్లో నుంచి చిన్న బోట్లోకి వచ్చేటప్పుడు మనకు ఒక లైఫ్ జాకెట్ ఇస్తారు, అది నీటిలో పొరపాటున పడిపోతే మనం తాళ్ళు పట్టుకో అక్కడ చిన్న బటన్ ఉంటాయి, ఆ బటన్ నొక్కగానే ఆ లైఫ్ జాకెట్ చాలా పెద్దది అయిపోతుంది మనకి, ఎందుకంటే చల్లనీళ్ళు కదా, ఇది వేరే సిస్టమ్ అనమాట. సో అవి మనం వచ్చిన వెంటనే ఇక్కడ వీళ్ళకి ఇచ్చేయాలి. ఈయన ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈయనకి నేను అంటే చాలా అభిమానం కష్టపడుతున్నానని చెప్పి పిలిచి మరీ ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఈయన ఇంగ్లాండ్కి చెందిన ఆయన, యూకేలో ఉంటారు, భారతీయ సంతతికి తన పూర్వీకులు భారతీయ పూర్వీకులు అని చెప్తారు. పెంగులు మా ఇంటికి రండి, మేము రాము కొడుకు డాక్టర్ చేస్తాను రండిరా. పెంగులు భలే ఉన్నారు, ఇవి వేరే పెంగులు, ఇది చాలా సెన్సిటివ్ అట, అది పిల్ల పెంగు అంటే ఇంక వింటర్ స్టార్ట్ అయిపోతుంది కదా, కొంచెం భయంగా ఉన్నాయట, చలికాలం వచ్చేస్తుంది ఏడ్ చేయాలని. పెంగులు రండిరా, మీ ఆవిడ ఆవిడది ఏటైంది నీకు, ఏటైంది జనాలు వచ్చారనా? ఆహా జనాలు వచ్చారని నడుస్తుందండి. ఏటి లేవు, ఏటి తేలేదు నేను, నోరు చాపండి ఇటు అండి ఇటు ఇటు అండి అమ్మ మీద. ఆహా నీ వైఫా అది పెంగు, ఏది బాగుంది చాలా అందంగా ఉంది బుజ్జిగాను, పోండి మంచి పిల్లల్ని ఎత్తుకున్నావురా, గాడ్ బ్లెస్ యూ. రండి ఇటు ఇటు రండి ఇటు, మేమేం చేయమే వచ్చే మీరు చెయ్యంరా పెంగులు, మంచోళ్ళు మేము తెలుగు వాళ్ళు అంటాం. చూసుకోవచ్చు మొత్తం అంతా గ్రూప్ ఒకసారి ఒక గ్రూప్ అటు సైడ్ వెళ్ళిపోయింది, ఒక గ్రూప్ ఇటు సైడ్ వెళ్ళింది. ఇప్పుడు నేను ఇటు అటు రెండుని కవర్ చేయాలి అనమాట. నుంచి మీరు చూసుకోవచ్చు గట్టి కొడుతుంది, నాకు ఏదో మొహం అంతా గట్టి పట్టేసినట్లు అనిపిస్తుంది. నిజకాలి అడవిలో జంతువులు ఎలా నెత్తుకోవాలి, ఇక్కడ ఉన్న జంతువులు అదే మెయిన్ టాస్క్. పెంగులు ఏం చేస్తున్నావే పిల్లండి ఇది, అమ్మా ఇదే టాస్క్. పెంగ్విన్లువి పిల్లల కలబరాలు ఎక్కువ కనబడతాయి, ఎందుకంటే మీకు ఆ తల్లి సముద్రంలోకి వేటకు వెళ్ళేటప్పుడు సముద్రపు సింహాలు పొరపాటును తినేస్తూ ఉంటాయి, అప్పుడు పిల్లల్ని ఆహారం లేక అవి బక్క చిక్కిపోతాయి. అప్పుడు గ్రూప్ ఆఫ్ అల్బట్రోస్ మీకు గెద్దలు తెలుసు కదా, ఆ గెద్దలు వచ్చి దాడి చేసి తినేస్తాయి. అంటార్క్టికా రూల్ ప్రకారం పెంగ్విన్లు మేము వెళ్ళకూడదు, పెంగ్విన్ల దగ్గరికి మేము వెళ్ళకూడదు. పెంగ్విన్లు మా దగ్గరికి వస్తే ఏం ప్రాబ్లం లేదట, ఫోటోలు తీసుకొచ్చేట, అందుకే పెంగ్విన్లు వస్తే కనుక మేము అందరం ఉంటాం అలా వెయిట్ చేస్తూ ఉంటాం వస్తే చూడాలని. దగ్గర మా దగ్గరికి వస్తుంటాయి కొన్ని కొన్ని. అయ్యా అది పెంగ్విన్స్ పిల్లలు తింటారు గెద్ద టైపు. పెంగులు పెంగులు వా 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 మచ్ గుడ్నెస్ హాట్ హాట్ జెన్ ఓవర్ బా వీడి కోసం కొడుతున్నాయి లేక వాడ్ పిన్నింగ్ ఫోటోగ్రాఫర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ చైనా, ఫోటోగ్రాఫర్ షుడ్ బి లైక్ దిస్. చూసారా చూసారా అదిగోండి 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 అది దగ్గరికి వెళ్ళక పిల్ల తినేస్తారా.
బేబీ పెంగ్విన్స్ కాబట్టి వస్తున్నాయి, పెద్దవి రావు. ఓకే, అంటార్క్టికాలోన అంతరించిపోతున్న అరుదైన అడేలీ పింగ్విన్స్. ఈ పింగ్విన్స్ నల్లగా ఉంటాయండి. వీటికి ఉన్న స్పెషాలిటీ చాలా రకాలు. మామూలుగా పింగ్విన్స్తో చూస్తే ఇవి చాలా స్పెషల్ అయినవి. ఏంటంటే మగ పింగ్విన్స్ ఇల్లులు పెద్ద పెద్ద రాళ్ళతో ఇల్లులు కడతాయి. సో అవి చూసి ఫిమేల్ పింగ్విన్స్ ఒకే ఇల్లు బాగుందని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చి వాటితో భాగస్వామి చేసి గుడ్లు కంటాయి. సో గుడ్లు కూడా తండ్రే పొదుగుతాడు, తల్లి బయటికి వెళ్ళిపోతుంది. సో పిల్లలు కన్నాక తన పిల్లల్ని తన హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది. ఇద్దరు పిల్లలు పొదిగేశాక తండ్రి పిల్లల్ని తీసేసుకొని మళ్ళీ తండ్రి వెళ్ళి ఫుడ్ అవి తేవడం అయితే మొదలు పెడతారు. సో ఇది అడేలీ పింగ్విన్స్ యొక్క జీవన విధానం. కానీ ఇవి చాలా చాలా అరుదు, అంటార్క్టికాలో అంతరించిపోతున్నాయి. చాలా తక్కువ మాత్రమే కనబడతాయి, అది కూడా చాలా తక్కువ గ్రూప్లో ఉన్నాయి. ఇంకా ఇవి అంతరించిపోయే స్టేజ్కి వచ్చేసాయి. ఎందుకు వచ్చేసాయి అంటే టెంపరేచర్ పెరగడం వల్ల, టెంపరేచర్ తగ్గడం వల్ల కాదు, టెంపరేచర్ పెరగడం వల్ల ఈ అడేలీ పింగ్విన్ యొక్క జాతి సమూలంగా తగ్గించబడుతుంది, పోబోతుంది. పెంగులు మీరు మంచు తింటారా? అదిగో మంచు తినేస్తుందండి పెంగు. అమ్మ పెంగులు మంచు తినే చిచ్చెళ్ళేసింది, చిచ్చి మంచు తినేస్తుంది, చిచ్చెళ్ళేస్తుంది. అచ్చా ఏ టేస్ట్ ఉంటుంది, ఉప్పు కారం లేదు, మంచు తినేస్తుంది, దాహం వేస్తుంది కావాలా, అందుకే మంచు తింటుంది. మరి దాహం వేస్తుంది కదేటి, మంచి మంచు తింటుంది, మంచి తినచ్చు కదా. అది ఎవడో చిచ్చి వెళ్ళేసారు, దాని మీద తినేస్తున్నా లోపల కన్నం పెట్టుకొని తింటుందండి. బాగుంది, బాగలేదా? అది బాగలేదు మరి, ఏటు ఉప్పు కారం లేకుండా ఏటు ఉంటుందమ్మా, మేమంటే మసాలాలు గట్టి తింటాము. పోలే, ఎప్పుడైనా వస్తారా హైదరాబాద్ బిర్యానీ ఇప్పిస్తాను. వద్దా, ఓకే ఓకే, హెల్త్ పాడైపోతుంది. అదే నాన్న బంగారు దాయమ్మ, దాయమ్మ బంగారం, దాయమ్మ చూడండి ఎంత బాగుందో. సో మనతో పాటు ఒక అమ్మాయి వాషింగ్ బెల్లా, బెల్లా వెరీ ఫ్రో సింగపూర్, సింగపూర్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇన్ ద వరల్డ్ సింగపూర్, 195 కంట్రీస్. So beautiful Singapore, I want to go to Singapore. Thank you so much. Enjoy your trip. And you too, bye. Smash that like button. Sir, inchi? You put it sir, inchi. Ole le, ole, 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 le. Om yan achin che se ghan tau no di se na. Ole, 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 ole. రాళ్ళు అవి అంతరిక్షంలో నుంచి తోకచుక్కలు అంటారు కదా మన తోకచుక్కలు, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు దిశలో మార్చుకుంటూ వచ్చి పడుతూ ఉంటాయి. చూసి ఏమున్నాయి చూడండి, నల్ల కొండలు, మంచు కొండలు, మంచు దెబ్బలు, ఆ దెబ్బలు. సూపర్ సూపర్ సూపర్. మీరు నమ్మరండి, షిప్లో దగ్గర 200 మంది అందరూ కెమెరాలతో ఫోటోలు, గొట్టం కెమెరాలు, పెద్ద పెద్ద కెమెరాలతోని, ఎవరి స్థాయికి బట్టి వాళ్ళు గొట్టం కెమెరాలు, నికాన్, కెనాన్, సోనీ ఇవన్నీ తెచ్చుకొని నీట్గా అందంగా ఫోటోలు తీసుకొని దాచుకుంటున్నారు. కానీ నాకు అవ్వదే. అదే రారా, మా ఊడ వస్తుండు రారాకొచ్చు రారా, నువ్వు రారా, నువ్వు నీకు ఎందుకు నేను ఉన్నాను, ఎవడే చేసేస్తావు చెప్పు, మందే రా నువ్వురా, మా ఊడు వస్తుండే రారా. ఓ కంగారు కంగారు, అరే అందరికి రారా, నేను ఎక్కడికి వెళ్ళిపో అంటూ రారా, మా ఊడు వచ్చేస్తుండు రారా, నేను వస్తా, ఎంత ప్రేమ రారే ప్రేమ, అలా ఉంటుంది మరి అంతే, ఆ సైడ్ అంతా అంతేనండి, రారా రారా, ఈ
టాలెంట్ రైట్ వచ్చి చేతులు తెచ్చుకోవాలి. మొత్తానికి ఎలా ఉన్నా బాగున్నావా అమ్మ నాన్న అక్క చాలా బాగున్నారా? మంచు ఎలా ఉందిరా మంచు? ఎక్కువ ఉందా? పోలే పోను. మొత్తానికి హ్యాపీరా అందరూ. వద్దు వాళ్ళు ఏం పిలద్దు, వాళ్ళు ఏం పిలద్దు, వాళ్ళు డిస్టర్బ్ చేయక. వచ్చేదండి. థ్యాంక్ యూ దాదే, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో గంటల కష్టపడి పింగ్విన్ల కదలికలను రికార్డ్ చేశాను, దయచేసి మిస్ చేయకండి, పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది, మంచి మ్యూజిక్ పెడతాను. ఓకే. పెంగ్విన్ పిల్లల్ని తినేస్తాయి. అంత దూరం నుంచి మాతో పాటు ఎగురుకుంటూ వచ్చాయి. రెద్ద జాతకు చెందినవి అల్బట్రాన్స్. అల్బట్రాన్సా? వెరీ డేంజరస్ అల్బట్రాన్స్. ఎందుకే తినేస్తారు మీరు పిల్లల్ని, పెంగ్విన్ పిల్లల్ని? మంచు తినొచ్చు కదా, మంచు బాగుంటుంది, అవి తినట్లేదా మంచులు? వాళ్ళు కష్టపడి చేపలు ఏటాడుతుంటే మీరు వాళ్ళ పిల్లల్ని తినేస్తారు ఈజీగాను. తప్పు చెప్పాను, ఈ అల్బట్రాన్స్ నుంచి పెంగ్విన్ తినేస్తాను చెప్పాను. తినదు తెలుసు, మంచి తినమన్నా. అవి తింటున్నాయి మంచి, తినట్లేదు. అవి పిల్లల్ని తినేస్తున్నాయండి. అందరూ వెళ్ళి పిల్లల్ని తినేటివే సింపుల్గా. ఏటు చేస్తుంది ఇది, అందరిని వదిలేసి వచ్చేసి ఇటు ఏటు చేస్తున్నావు నువ్వు? ఇటు వెళ్ళు, మందతో ఉండు, గెదలు తినేయగలవు. వెళ్ళు వెళ్ళు, అది చెప్తే వినాలా, పెద్దలు చెప్పిన మాట వినాలా. వెళ్ళు వెళ్ళి మందతో ఉండు. ఆ గెడ్డలు చూస్తున్నావు కదా, ఎటుకని వెళ్ళిపోగలవు నిన్ను, దెబ్బకున్నావు ఒకటిగా. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవి చేతులు వేరు చేస్తాయి. ఇప్పుడు మనం ఎలా అంటే వేరు చేస్తాయి. వీళ్ళు తెచ్చుకున్నారు యుఎస్ నుంచి. ఓ వేడిగా ఉన్నాయి అంటే అమెజాన్లో దొరుకుతాయి అంట. వావ్, నైస్ మ్యాన్, నైస్, నెక్స్ట్ టెక్నాలజీ, నైస్ టెక్నాలజీ. థ్యాంక్ యూ సో మచ్. తప్పురా, తినకూడదురా, పాపం చుట్టుకుంటుందిరా. ఐస్ తినండిరా, ఐస్ ఎంత ఫుడ్ బాగుంటుంది తెలుసా? తినండి ఐస్. పింగ్విన్ల పిల్లలు ఏం చేసి చెప్పు తినేస్తున్నారు మీరు అందరూ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావే? అదే 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 పిల్లల పక్కన మంచి చెప్తే ఎవరు వినరే, అడుస్తున్నారు తిరిగి నా మీద మళ్ళీని. చెప్తే వినరు నా మాట, మంచు తినద్దు అంటుంటే పెంగ్విన్ల పిల్లలు తినదంటే అడుస్తారా నా మీద? పెంగ్విన్ల పిల్లలు తినద్దంటే అడుస్తారా నా మీద? పక్కన పట్టుకొని ఎగిరిపోతాయి, బట్ ఎగరలేవు కదా. అది అది ప్రాబ్లం. ఫైటింగ్ రండి, ఇటు రండి, ఇటు.
పాపం జారిపోయి నీటిలో పడిపోయాడండి పై నుంచి. చూసారా ఎలా కడిగిందా, చూసారా మంచి కడిగింది కదా. ఆకలేస్తుంది, దుకాణం సర్దుకొని దుకాణం సర్దేసుకొని వెళ్ళిపోవాలి. ఇవన్నీ కాళ్ళు అన్నీ పడిపోతాయి, జాగ్రత్త లేకపోతే బిస్కెట్ అయిపోతాయి. బిస్కెట్ జాగ్రత్త లేకపోతే చాలామంది పడ్డారు. మీరు నమ్మరండి, చేతులతో తింటేనే ఆ మజ మంచి కొండలు చూసుకుంటూ అక్కడ ఇక్కడ ఉన్న తెల్లలందరూ ఆవకాయ పచ్చడి పచ్చడి తెల్లలందరూ స్పూన్లతో తింటారు. షిప్లో నేను ఒక్కనే చేతులతో తినేది. ఆహా అద్భుతం, మహా అద్భుతం. చేతులతో తింటే ఆ ఫీల్ అండి, స్పూన్లతో తింటే నాకు ఉండదు. అందుకే ఎవరో లేకపోతే చేతులతోనే ఇంకా అటాక్. చాలామంది ఏంటో చేతులతో తింటే అదేదో తప్పు అన్నట్లు చూస్తారు ఇక్కడ. మీరు నమ్మరు, అందరూ స్పూనే, స్పూన్ స్పూన్ స్పూన్, చేతులు వాడకూడదు. అద్భుతం, తినేసి అర్జున్ పడుకోవాలి, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి. నాకు వెళ్ళడానికి ఓపిక లేదు, ఇలాంటి బుజ్జి షాట్లు రెండు కాఫీలు తాగుతున్నాను. విపరీతమైన హెడ్ఏక్, విపరీతమైన తలనొప్పి, నాకు అస్సలు వెళ్ళడానికి ఓపిక లేదు. అబ్బా అసలు నాకు ఓపిక లేదు. థ్యాంక్ యూ సో మచ్ అసలు ఓపిక లేదు నాకు. నేను నమ్మరు, నేను దయ్యంలా తయారైన అందుకే నాకు ఇంట్రెస్ట్ లేక, అంటే వేరేలా తయారు సెలెక్ట్ ఉందని. You thought he needed them, but he's not coming back again. So he's gone, leaving then. You won't see him again. It was convenient, but you won't be staying friends. And you know that, sweetie, you know that. Finally. Think you knew it before, but you just ignored that. So now you won't take back. But there's no refund. కంపు ఒకటే కంపు, ఒకటే కంపు, ఒకటే పింగ్విన్ల కంపు అంత. పీతుళ్ళు ఎక్కడ చూసినా పీతుళ్ళే ఇక్కడ, అంటే పింగ్విన్ల సామ్రాజ్యం ఎక్కువ ఉంది ఇక్కడ. బికాజ్ ఆఫ్ ద రీజన్ మనకి ఇక్కడ కంపు ఎక్కువ ఉంది, చాలా బీభత్సమైన కంపు. అమ్మ బాబాయ్ మీరు చూసుకో, చాలా బాగుంది ఇది కూడా. ఈ లొకేషన్ ఎంతైనా అక్కడ మంచు కొండలు, మంచు తిప్పలే. పింగిళ్ళు అన్నీ ఎలాగున్నాయో, ఏదో మీటింగ్కి వచ్చిన మీటింగ్కి సభకు హాజరైన వాళ్ళకి అందరూ ఏటి మరి చేస్తాయో తెలియదు. అలాగ ఏకలన్నీ పీక్కుంటాయి, ప్రతి దానికి ఏకలు ఉంటాయి, అన్నీ పీక్కుని అలాగ బయటకు తీసుకుంటాయి. ఇదిగో చూడండి పై నుంచి అలాగ వాటర్ఫాల్ చూడండి, అంటార్క్టికా వాటర్ఫాల్. అదిగా అదిగా బాగుంది, అంటార్క్టికా వాటర్ఫాల్. కింద కిందనే లేయర్స్ నుంచే ఉన్నాయి, అది నదిలో కలిసిపోతున్నాయి. బొక్కలో పడిపోయాను, అమ్మ బాబాయ్
చూడండి ఎంత కన్నం ఉందో. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. బట్ అమ్మో చూసారా ఎంత కన్నం ఉంది, ఎంత కన్నం ఉందండి. బాబు పద్ధం చూసుకోలేదు చూడండి ఆ కన్నం. ఎందుకంటే ఇది అవుతుంది కదా అది భయప్రాంతం గురవుతున్నారు. నేను ఎక్కడ ఏం చేస్తానని అందుకే కళ్ళు దగ్గర పెట్టుకొని నడు అన్నారు మన పెద్దలు. కళ్ళు చెదిరితే కాలు జారిద్ది ఊరికే అనలేదు. నేను వ్లాగింగ్ చేసుకుంటే ఒక్కలో పడిపోయాను. కాలు ఇరిగిపోతే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ, అంతే చూసుకోవాలా. వ్లాగింగ్ వ్లాగర్స్ ఎవరు కింద చూడ పైన చూస్తారు, కెమెరా కాస్ట్ చూడాలా. సో ఇవి ఎంత పింక్గా ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ పింగ్విన్ల రెట్టలు, ఈ రెట్టలతో ఈ రంగు వచ్చింది ఈ ఐస్కి. పొరపాటు స్ట్రాబెర్రీ అనుకో నోట్లో ఎట్టుకోగలరు, చచ్చిపోతాం. కంపు కంపు చేపల కంపు. పింగు ఆగవే నేను ఏది చేసింది లేవే. మరి ఏదో నేను గెస్ట్నే అతిథిని, మీ ఊరు వచ్చిన అతిథిని అంతటికి ఎవడైనా వస్తాడు ఇటు దొబ్బేస్తున్నావు కానీ ఆగు కొంచెం ఇలాగ. గొప్ప ఇదిగా ఉందా పింగు నీకు, నీకు మనిషింగానా మీ ఊరు వస్తే ఇలా చేస్తావా? గొప్ప దాయవేనే. ఏదో నీకే ఉందలేవు గొప్ప అంత బొజ్జా. ఎక్కలేవు వంగలేవు మంగళవారం అన్నట్లు. అబ్బా ఏమి డ్యాన్స్ అవుతుంది, మొత్తం కడుపుతోనే బొజ్జతోనే దాంతో ఎక్కేస్తుంది, సీతలు లేవు. ఆగండ్రా, మీరు ఇంత దూరం నుంచి వచ్చింది మీకోసమే, మీరు వెనకాతలతో చూపిస్తున్నారు. ఆగాల, మీరంతా కలిసికట్టుగా ఉందాం, మన అందరం కలిసికట్టుగా ఉందాం రా పింగిలు. అది కాదురా మీ ఆవిడ అది. ఒకటి పిల్లలు ఇద్దరు జంట, అది అక్కడ జంట. బాగున్నారు మీ పని తినము చేపల్ని. అడగరా పోలే ఎవరైతే అని లేదులే. ఇప్పుడు మీ 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 ఆవిడని ఎవరైతే అనేస్తారా బాబు? ఆవిడ ఆవిడంటే ఆడు కోపమేరా బాబు, నిజమే చాలా కోపాలు వీళ్ళకి. నువ్వు చేపలు తెచ్చావేట్రా దానికి తినడానికి? వస్తే అదే సంగతి అయితే ఈతకెళ్ళి మనోడు చేపలు తెచ్చారు. అది అదిగో అంటే కక్కుతాయి, కక్కుతే మనోడు తింటారు. చూద్దాం చూద్దాం చూద్దాం, ఆగండి. అబ్బా గుడ్లు పెట్టుకుంటాను కానీ నువ్వు రెడీ తయారవుతున్నావు రాళ్ళన్నీ వేసుకొని. ఎగ్గేసి పెట్టుకుంటూ పెడితే ఎగ్గలు పెడుతుందండి గో ఇది, రాళ్ళన్నీ తయారు చేస్తాం, కడుపుతోంది ఇది. ఈ లాయ నుంచి చేపలు మొత్తం అన్నీ తెచ్చి దానికి పెడుతున్నారు. మరి సీమంతం చేస్తారా అమ్మ మీరు మీ సైడు? ఆయన గారు అన్నీ చేస్తారా? బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇల్లు కట్టుకుంటుంది రాళ్ళు అన్నీ ఎట్టుకొని గుడ్డు పెట్టుకోవాలి కదా, ఆ గుడ్లు పెట్టుకొని అలాగుంటుంది. అమ్మా మంచు మా చలికాలంలో పిల్లలకి అంటున్నావు, ఏం పర్వాలేదా మంచి ఉంటుంది? పర్లేదట, కరిన దాన్ని నువ్వు మాకేందుకులే, నొప్పులు నీకు కానీ నాకేంటి. మీరు చూసుకోవచ్చు ఎలా ఏమిటి ఈ స్పాట్ నుంచి ఇంకెళ్ళకూడదు, చూసుకోవచ్చు ఎలా ఉందో. చూడండి సముద్రం గడ్డ కట్టేసి ఏంటండి అది నదిలో నన్ను దెబ్బలు. టైం లేఫ్ పెడతాను ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో. వావ్ 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 కదా, సూపర్ కదా. నిజంగా మీరు నమ్మరండి, రాకూడదు అనుకున్నాను అసలు. జస్ట్ అన్నం తినేసి ఒక్క 45 నిమిషాలు అలా కళ్ళు జీనేశాను అంతే. అమ్మ బాబాయ్ అసలు లేకపోతే అవ్వలేదు. ఎనీవే అదృష్టం వచ్చినందుకు మంచి లొకేషన్స్ అయితే మనం చూడగలుగుతున్నాం, ఎండ్ వచ్చింది అదే అదృష్టం, సో లక్కీ అనమాట. అందుకే నాకు టైం లేదు, ఇవన్నీ వేసేసుకున్నాను, పిచ్చి పిచ్చి రంగులు ఎన్ని వేసుకొని వచ్చాను. చూడండి ఐస్ ఎంత గట్టిగా ఉంటుంది అనడానికి, చూడండి చూడండి ఇదిగా సో చూడండి పైనుంచి గుద్దుతాను చూడండి చూడండి. అసలు మన సైడ్ ఐస్ అయితే ఇలా కట్టతో పడుతుంది చూడండి ఇది ఎంత గట్టిగా ఉందో.
అంటే దీని కింద ఓ బేస్మెంట్ ఒక సిమెంట్ లాగా ఉంది ఇదంతా. సిమెంట్ ఇది ఇది సిమెంట్ లేయరు, మనిషి నిలబడిన ఏమవ్వదు. సో అక్కడ మేడం డానియల్ ఉంది, సే హాయ్. సో ఇప్పుడు ఇది ఐస్, ఓకే, ఇది రాయ, ఓకే. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఎలాగుందండి చెప్పండి. ఈ నీళ్ళు మట్టి చూసారా, మట్టి ఎలా ఉంది? బికాస్ ఎందుకంటే ఇది మంచు, కానీ రాయి అనేది మనకి ఉష్ణాన్ని జనరేట్ చేస్తుంది, పెద్ద స్టోన్ అంతన. సో ఇదొక్కటి మల్ట్ అవ్వలేకపోతుంది, ఎందుకంటే రాయిలు మట్టి ఎక్కువ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు రాయిలు మట్టి ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు స్టోన్స్ ఉన్నాయి అందుకు. చూడండి ఇక్కడ టైం లాప్స్ పెట్టాను, ఆల్మోస్ట్ 1 అవర్ పెట్టాను. ఎలా వస్తుందో చూడాలి. ఇలా పెట్టి వెళ్ళిపోయాను అంతే. సన్సెట్ బాత్రూమ్ కాలనీ రెస్ట్ రూమ్స్ రైట్ రెస్ట్ రూమ్స్ మీరు పింగ్విన్ రెస్ట్ రూమ్ చూడొచ్చు. ఇక్కడికి వచ్చి చిచ్చి వెళ్ళి వెళ్ళిపోతున్నాను నేను. ఇదిగో వచ్చి వెళ్ళిపోయింది అప్పుడే. వావ్. నేను టైం ల్యాప్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే అండి, ఈ పింగ్విన్స్ చాలా నెమ్మదండి, చాలా లేజీ, బద్ధకంగా వెళ్తాయి. అవి వెళ్ళేటప్పుడు రికార్డ్ చేద్దామంటే మెమరీ అయిపోతుంది తప్ప వీడియో రావట్లేదు. అందుకే టైం ల్యాప్స్ పెట్టాను. ఒక 1 అవర్ 2 అవర్ పోయినా అవి ఆ కదలికలన్నీ మనం రికార్డ్ చేయగలుగుతున్నాం. చాలా బాగుంది ఇది. పిల్లలు ఎలా పడుకుంటారో బేబీ పింగ్విన్స్ అలా పడుకుంటూనే ఉంటాయండి. అదిగోండి చిన్నపిల్లలే కదా మరి అవిని. పిల్లలు ఎంతసేపు పడుకుంటారు, అవి ఎంట్రుకలు రాలేదు చూసారా, ఎంట్రుకలు రాలేదు. వచ్చిన ఎంట్రుకలు అన్నీ పోతాయి మళ్ళీ, ఎంట్రుకలు అన్నీ పోతాయి, కొత్త ఎంట్రుకలు వస్తాయి. అవి అసలు సెసలేనివి. చాలా ఆనందంగా ఉన్నాయి, చాలా ఆనందంగా ఉంది. అది రెడీ అయిపోయింది, అన్నీ బేబీ రెడీ అయిపోయింది. ఏకలు అన్నీ వచ్చాయి, కొత్త ఏకలు అన్నీ పోయాయి. వచ్చాక రాకండి, నేను వచ్చాను, నేను వస్తున్నాయి. రెండు దప్పతలు ఓరే ఎంత ప్రేమరా మీకు బుజ్జీలు, ఓడ బుజ్జీలు అంతా ఊడోరా, అందరం ఒకటి వచ్చాయి నా కోసం వచ్చారా. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఎనీథింగ్ అబౌట్ పెంగ్విన్స్? థ్యాంక్ యూ సో మచ్ యూర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏమండి జాగ్రత్తగా వినండి స్టోరీ. తల్లి చచ్చిపోతే తల్లి పింగ్విన్ వేటలకు వెళ్తుంది అక్కడ అటు సైడ్ వేటకు వెళ్ళి ఏ సీలైన ఏ సముద్రపు సింహమో తినేసిందే అనుకోండి, ఆ పిల్ల పరిస్థితి చచ్చిపోవడం. ఎందుకంటే మిగతా ఏవి పెట్టవు, ఏవి అన్నం పెట్టవు. తండ్రి ఒకవేళ పెడితే పెట్టచ్చు, లేకపోతే పెట్టడు. కానీ ఆ పిల్లల పరిస్థితి అధోగతి పాలైపోవడమే. ఇది చూడండి, ఇది 100 సంవత్సరం అంటార్క్టిక్ అమెజాన్ అండి. ఇది ఇది ఈ గడ్డి పెరగడానికి చాలా రోజులు పడుతుంది, పట్టుకోవద్దు అన్నారు. కానీ ఇదిగోండి చూసారా, 100 రోజులు పడుతుంది, ఎన్నో సంవత్సరాలు పడుతుంది అది ఎదగడానికి. ఇక్కడ ఎదగడం కష్టం కదా, జీవం అనివార్యం కదా, అది మ్యాటర్. పింగ్విన్లు తినవు, ఏవి తినవు, అందుకే ఇలాగా అలా ఉంది. అసలు జీవం కష్టం కదా ఎదగడం, ఇక్కడ మలచడం అది గడ్డి చాలా కష్టం, అందుకే ఇలా ఉన్నది.
పట్టుకురావడం, తీసుకురావడం, చేతులతో ముట్టుకోవడం అన్నీ నిషిద్ధం అన్నారు. వీడియోగ్రఫీలో అలా చూపించద్దు అన్నారు. కేసు అవుతుందట. ఇక్కండి, ఇదిగో ఎలా ఉందో చూడండి. ఎన్ని ఎన్ని గుడ్లు ఉన్నాయో, 1, 2, 3, 4, 5, 6, 6 ఎన్ని గుడ్లు ఉన్నాయి. ఇదంతా గుడ్లు పెట్టుకునే సామ్రాజ్యం. మీరు చూస్తున్నారు కదండి, అవి పింగ్విన్లు గుడ్లు. పింగ్విన్లు ఎప్పుడు 2 గుడ్లు పెడతాయి. 1 డమ్మీ, అంటే ఒక నకిలీ గుడ్డు. ఆ నకిలీ గుడ్డు పెట్టిన తర్వాత ఒరిజినల్ గుడ్డు పెడతాయి, 2 గుడ్లు పెడతాయి. సో ఆ ఒరిజినల్ అంటే అసలైన గుడ్డును బజ్జలో ఉంచుకొని డమ్మీ నకిలీ గుడ్డుని కాళ్ళ ముందు పెడుతుందట. సో ఆ పక్షులు అటాకింగ్కి వచ్చేటప్పుడు అది వదిలేస్తుందట. సో అవి తినుకొని వెళ్ళిపోతాయి. కానీ అసలైన ఎగ్గు లోపల ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్లో 2 పొదుగుతాయట. పొదిగేసి తండ్రికి అప్పచెప్పేస్తాయట. చాలా స్టోరీ ఉంది దీనికి, ఆ డమ్మీ ఎగ్. అందుకే డమ్మీ కోడిగుడ్డు, నకిలీ కోడిగుడ్డు ఎప్పుడు చిన్నదుంటుంది, అసలైన కోడిగుడ్డు పెద్దది ఉంటుంది. కోడిగుడ్డు అంటే పింగ్విన్ల గుడ్డు. కోడిగుడ్డు అలవాటు అయిపోయింది. అంత ఉన్నాయి సామ్రాజ్యం చూడండి, ఎంత ఉన్నాయో. ఓ ఓ ఓ ఓ, ఎంత సామ్రాజ్యం. పింగ్విన్ల సామ్రాజ్యం చూడండి ఎంత ఉందో. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్, పెద్ద యుద్ధం సైనికుల్లా ఉన్నారు అంత. సరే, లాస్ట్ వరకు ఉన్న పీపుల్ కొంచెం అంతే చూడండి. ఎలాగా ఇక్కడ ఆపరేషన్స్ అనేవి వేరే, ఇదంతా టీమ్ అంతా. బ్లాక్ డ్రెస్లో ఉన్న వాళ్ళందరూ టీమ్ మనకి హెల్ప్ చేస్తారు. అంత ఈజీ కాదు. చూడండి, జాబ్ చాలా కష్టం అండి. చూడండి ఆ మేడం, చాలా కష్టం, చాలా కష్టమైన జాబ్. మీరు చూసుకోవచ్చు చాలా చాలా కష్టం జాబ్ అనేది. అంత ఈజీ ఏం కాదు. ఆ అమ్మ అలా పట్టుకునే ఉంటుంది. చూడండి చూడండి, వెళ్ళిపోకుండా షిప్ని. టుడే ఫినితో మనియానా, మనియానా అయిపోయిందండి ఈరోజు. ఈరోజు దందా కష్టపడి సాధించాం మనం. నమో వెళ్ళి పడుకోవడమే హ్యాపీగా. అనంతని తెచ్చిన సామాన్లన్నీ మళ్ళీ శానిటైజేషన్ మొత్తం అంతా, ఎందుకంటే అంటార్క్టికా కదా. సో ఏమైనా వచ్చేస్తాయి అని చెప్పి మొత్తం కెమికల్తోనే అన్ని క్లీనింగ్ మొత్తం అంతా. అది ప్రాసెస్ అది. ఈరోజు ఫోన్ పొద్దున్న సాయంత్రం ఎక్కువసేపు రికార్డ్ చేయడం వల్ల సాయంత్రం వచ్చేటప్పుడు మంచులో పడిపోయింది. ఫోన్ మామూలుగా తుడిచేసుకొని వాడడం మొదలుపెట్టాను. రూమ్కి వచ్చి ట్రాన్స్ఫర్ చేద్దాం కదా డేటా అని చెప్పి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అవ్వదన్నది. మళ్ళీ పెడితే ఇంక మీ ఫోన్ పోతుందని చెప్పి అరుస్తుంది. గోప్రోతో రికార్డ్ చేస్తున్నాను, అది చూసారు అది పనిచేయట్లేదు సరిగ్గానా, అందుకే గోప్రోతో రికార్డ్ చేయడం. రేపు చూస్తే మంచి పోస్ట్ ఆఫీస్, చాలా మంచి కంటెంట్ రేపు.
గోప్రో పనిచేయక ఐఫోన్ పనిచేయక ఇదొక్క ఐఫోన్ 8 పాతది. ఫస్ట్ మొదటగా 500 వీడియోలు చేసిన వాటితోనే ఇదే దిక్కు అయింది నాకు. మంగ అమ్మాయి ఇస్తానని అన్నది ఫోను 2013 ప్రో, బాధపడకు నేను ఇస్తానన్నది. కానీ ఆ మాట మాట మాత్రమే అంటారు, నిజానికి ఇవ్వరు ఎవరును. ఏదో నేను బాధపడుతున్నానని ఇవ్వడమే తప్ప నా మొహం మాడిపోయింది. ఇప్పుడు ఈ గోప్రో కూడా నేను మాట్లాడుతున్నాను కానీ అది కట్ అవుతూ ఉంది, అస్తమానం కట్ అయిపోతుంది. అది టెంపరేచర్కి తట్టుకోలేకపోతున్నాయి. గోప్రో పనిచేయట్లేదు, ఐఫోన్ పనిచేయట్లేదు, రేపు పొద్దున్న లెగిసి అది గనక పనిచేయకపోతే నా బాధ వర్ణనాతీతం. అంటే దీంతో ఏం చేస్తాను, పాత ఫోన్ కదండి. అంటే అండ్ అది చూస్తే మెమరీ ఫుల్ అయిపోయి ఉంది. అది ఆన్ అయితే అందులోంచి డేటా అంతా తీసి పెట్టారు, మళ్ళీ అది టైం తీసుకుంటుంది. రేపు పొద్దున్న ఆన్ అయిన వెంటనే అందుకే ఈరోజు బే పొడుకుని పోతాను. బే పొడుకుని పోయి పొద్దున్న అలారం పెట్టుకొని లెగిసి అది చేత అందరూ అవుతుంది అవుతుంది అని అన్నారు, అవ్వాలి. అంతేలేండి, అంత రోజు రోజుకి ఉన్న ఆయుధాలన్నీ పోతున్నాయి. యుద్ధం ఎలా చేయమంటారు? ఇప్పటికీ దగ్గర దగ్గర 900 నుంచి 1000 GB అయిపోయింది మెమరీ. అవును, ఇంకా త్వరలో హార్డ్ డిస్క్ నిండిపోబోతుంది. అది ఒక పెద్ద పెంట. హార్డ్ డిస్క్ నిండిపోయిందంటే డేటా పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. అంటే ల్యాప్టాప్ నిండిపోయింది, ఫోను నిండిపోయింది, అన్నీ నిండిపోయాయి. హార్డ్ డిస్క్లో కాపీ చేసుకోవడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు అది కూడా నిండిపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది. కొంచెం అంటే కంటెంట్ నేను లాగేస్తున్నాను, ఎక్కువ లాగేస్తే ఉంచుకుంటున్నాను. ఎడిటింగ్లో తీసేద్దాం, కానీ మంచి వ్యూ మనకి మిస్ అవ్వకూడదు కదా. మళ్ళీ వన్ టైం ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. చూద్దాం రేపు అంతా మంచిగా జరగాలి, రేపు మంచి కంటెంట్ రాబోతుంది పోస్ట్ ఆఫీస్లో అదిని. చూద్దాం.